हेलो एव्रीवन, वेलकम टू अचीवर्स अकाडमी। फ्रेंड्स, मन अंदर की तेलुसु सिंगरेणी कॉलेज वारु जूनियर असिस्टेंट एग्जाम की गानु नोटिफिकेशन वदलारु। सो ऑलरेडी मनं नोटिफिकेशन गुरिंचि डिस्कस चेसामंडि। मरी इप्पुडु मनं डिस्कस चेयाल्सिंदि एंटंटे एग्जाम परंगा डिस्कस चेयालि। అసలు ఎగ్జామ్స్కి మార్క్స్ ఎన్ని, ఆ ఎగ్జామ్ని ఎలా క్రాక్ చేయాలి, దాని యొక్క సిలబస్ని ఏ విధంగా చదివితే మనకు మార్క్స్ వస్తాయో తెలుసుకోవాలా లేదా, సో అది తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, ముఖ్యంగా ఫస్ట్ ఎగ్జామ్కి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ వస్తాయి. ఓకే, ఫస్ట్ థింగ్ ఈ ఎగ్జామ్ వచ్చేసి 120 క్వశ్చన్స్ కండి. ఎంత అండి? 120 క్వశ్చన్స్. 120 క్వశ్చన్స్ అంటే మనకి దీనికి సాల్వ్ చేయడానికి ఇచ్చినటువంటి టైం వచ్చేసి మనకి 2 అవర్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే 120 నిమిషాలు, 120 మినిట్స్. ఓకే, మళ్ళీ దీంట్లో ఇచ్చేటటువంటి మ్యాక్సిమం మార్క్స్ అంటే మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 120 మార్క్సే. అంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి, ఒక క్వశ్చన్ కనుక ఈ 120 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ కరెక్ట్ చేస్తే, ఓకే ఒక్క క్వశ్చన్ కరెక్ట్ పెడితే మీకు వచ్చేటటువంటి మార్కులు వచ్చేసి 1 మార్క్ వస్తుంది అన్నమాట, 1 మార్క్. ఓకే, అదే కనుక మీరు ఒక క్వశ్చన్ తప్పు చేస్తే, ఓకే ఒక క్వశ్చన్ కరెక్ట్ రాంగ్ చేశారు, ఓకే ఒక క్వశ్చన్ రాంగ్ చేస్తే మీకు వచ్చే మార్క్స్ -2.5, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4, -1/4. అంటే 1/4 వంతు మార్కులు అనేది మీరు కోల్పోతారండి ప్రతి తప్పు ఆన్సర్కి. ప్రతి తప్పు ఆన్సర్కి మీరు ఒక మార్క్, 1/4 వంతు మార్కులు అంటే 4 ఆన్సర్లు కనుక తప్పు పెట్టినట్టయితే, ఒక కరెక్ట్ క్వశ్చన్ పోయినట్టే, కరెక్ట్ పెట్టినా మీకు అది పోయినట్టే. ఎందుకంటే 4 క్వశ్చన్లు తప్పు పెట్టినప్పుడు -1/4 × 4 అంటే 1 మార్క్ వెళ్ళిపోతుంది అన్నమాట. సో తక్కువ తప్పులు చేయాల్సినటువంటి ఎగ్జామే ఈ యొక్క సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్. ఇచ్చినటువంటి సమయం 2 గంటలు, చేయాల్సినటువంటి క్వశ్చన్లు 120, ప్రతి ఒక్క క్వశ్చన్కి కేవలం 1 నిమిషం వ్యవధి మీ దగ్గర ఉంటుంది. ఇదే కాకుండా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇంకోటి ఉందండి, అది చెప్తాను. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, కేటగిరీ వారీగా వెయిటేజ్ ఉందన్నమాట. ఎన్ని మార్కులు వస్తే మీరు క్వాలిఫై అవుతారు ఎగ్జామ్కి అంటే, ఓపెన్ కేటగిరీ వారికి, ఓకే ఓపెన్ కేటగిరీ వారికి మినిమం 30% మార్కులు రావాలి 120 మార్కుల్లో. ఓకే, ఓబీసీ వారికి 25% మార్కులు రావాలి. ఎస్సీ ఎస్టీ వారికి, ఎస్సీ లేదా ఎస్టీ వారికి 15% మార్కులు రావాలి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే వారికి కూడా 30% మార్కులు రావాలి అని చెప్పేసి నోటిఫికేషన్ చెప్తుంది మనకి. సో దిస్ ఈజ్ ద డేటా. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, నేను మీకు సిలబస్ డిస్కస్ చేస్తున్నాను కాబట్టి సిలబస్ పరంగా ఒక ముఖ్యమైన అంశం, అది కూడా ఎగ్జామ్ పరంగా ఏంటంటే అండి, ఒకవేళ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఏ మరియు బి ఉన్నారు, వీళ్ళిద్దరికీ కూడా 80 మార్కులు వచ్చాయి, వీళ్ళిద్దరికీ సమానమైన మార్కులు వచ్చినప్పుడు మరికి ఉద్యోగం ఏకి ఇస్తాడా బీకి ఇస్తాడా అని ఎప్పుడైతే మీకు ఇలా సేమ్ టు సేమ్ వచ్చినప్పుడు అవుతుందో అప్పుడు ప్రిఫరెన్స్ ఇస్తామన్నమాట. ప్రిఫరెన్స్ అంటే మీకు ఈ సిలబస్లో దాదాపుగా 6 సబ్జెక్టులు ఉన్నాయండి. 6 సబ్జెక్ట్స్లో ఎందులో, కొన్ని సబ్జెక్ట్స్లో ఎందులో ఎక్కువ వస్తాయో వారికి జాబ్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆర్డర్లో, ప్రిఫరెన్స్లో హయ్యెస్ట్ ఆర్డర్లో అరిథమెటిక్ అండ్ రీజనింగ్ ఉందన్నమాట. అరిథమెటిక్ అండ్ లాజికల్ రీజనింగ్, ఓకే అండ్ లాజికల్ రీజనింగ్. సెకండ్ వెయిటేజ్లో కంప్యూటర్స్ ఉంది. థర్డ్ వెయిటేజ్లో ఇంగ్లీష్ ఉంది. ఫోర్త్ వెయిటేజ్లో కరెంట్ అఫైర్స్ ఉంది, సిఏఎన్ రాసిస్తా. దీని అర్థం ఏంటి అంటే అండి, మీకు గనక సమానమైన మార్కులు వస్తే, ఈ యొక్క సమానమైన మార్కులు ఉన్నటువంటి వ్యక్తుల్లో ఏ వ్యక్తికి అయితే అర్థమెటిక్ మరియు లాజికల్లో ఎక్కువ మార్క్స్ వస్తాయో వారికి జాబ్ ఇస్తా. ఒకవేళ దీంట్లో కూడా మీ ఇద్దరికి సమానమైన మార్కులు వచ్చినప్పుడు, మీరు రాసినటువంటి పేపర్లో కంప్యూటర్ సబ్జెక్ట్కి ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వారికి ఇస్తాం. ఒకవేళ దీంట్లోనూ సమానం వస్తే ఇంగ్లీష్లో చూస్తాం, ఒకవేళ ఇంగ్లీష్లోనూ సమానం వస్తే కరెంట్ అఫైర్స్లో చూస్తాం. లేదు సార్, మాకు 4 కూడా సమానం వచ్చినట్టయితే, మీ ఇద్దరిలో ఎవరైతే ఎక్కువ వయసు ఉన్నవారు ఉంటారో వారికి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ వయసు ఉంటారో వారికి జాబ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇది చాలా చాలా ముఖ్యం. సో దీన్ని ఎరైజ్ చేస్తున్నానండి. సో నౌ ఇప్పుడు మనం సిలబస్ చూసేద్దామండి. ఎందుకంటే నేను 4 సబ్జెక్టులు చెప్పాను, అరిథమెటిక్ రీజనింగ్, ఇంగ్లీష్,
కంప్యూటర్స్ కంప్యూటర్స్ రెండో సబ్జెక్ట్ వెయిటేజ్ అండి, ఇంగ్లీష్ మూడో సబ్జెక్ట్, లాస్ట్ కరెంట్ అఫైర్స్. ఈ నాలుగు సబ్జెక్టులు చాలా ముఖ్యమండి. మీరు సిలబస్ని చూసి నాలుగు సబ్జెక్ట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే సమానమైన మార్కులు వచ్చినప్పుడు ఈ నాలుగు సబ్జెక్టులే మిమ్మల్ని కాపాడతాయి. కాబట్టి దీంట్లో ఎక్కువ మార్కులు, మిగతా వాటిలో యావరేజ్గా తెచ్చుకున్నా పర్లేదు. సో ప్రతి టాపిక్ ఇంపార్టెంట్గా చూస్తూ ఒక్కొక్క టాపిక్, అంటే నేను ఆరు టాపిక్స్ ఉన్నాయన్న కదా సిలబస్లో, ఒక్కో టాపిక్కి ఎగ్జామ్లో వెయిటేజ్ ఎంత, అంటే దానికి ఎన్ని మార్క్స్ ఇస్తే అన్ని క్వశ్చన్స్ వస్తాయి కదా, దాన్ని చూద్దాం. ఓకే, చూసేద్దామా. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంగ్లీష్ అండి. ఏంటండి సబ్జెక్ట్? ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాప్టిట్యూడ్. ఎన్ని మార్క్స్ ఇచ్చారండి? 120 మార్కుల్లో 20 మార్కులు దీనికి ఇచ్చారంటే 20 క్వశ్చన్లు వస్తాయి, 20 మార్కులకి 20 క్వశ్చన్లు. మరి ఇంగ్లీష్ ఎలా చదవాలి, ఇంగ్లీష్లో సిలబస్ ఏంటి? చాలా సింపుల్ సిలబస్ అండి. మూడు విభాగాలుగా దీన్ని డివైడ్ చేయవచ్చు. ఫస్ట్ వచ్చేసి వొకాబులరీ, నెక్స్ట్ గ్రామర్, నెక్స్ట్ వచ్చేసి రీడింగ్ కాంప్రిహెన్షన్. ఇచ్చినటువంటి మార్కులు 20 మార్కులు అండి. ఇచ్చినటువంటి సిలబస్ మూడు టాపిక్స్, సమానంగా విభజించవచ్చు మీరు. 6, 6, 6, 18 క్వశ్చన్లు, ఏదైనా రెండు క్వశ్చన్లు రెండింటికి ఇస్తారనమాట. సో 6 క్వశ్చన్లు అయితే ఖచ్చితంగా వస్తాయండి ఒక్కో టాపిక్ నుంచి. దీంట్లో మీరు ఈజీగా పొందేటటువంటి మార్క్స్ సెక్షన్ ఏదైనా ఉందంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ అండి. రీడింగ్ కాంప్రిహెన్షన్ మీకంటూ ఒక ప్యాసేజ్ని ఇచ్చి ఆ ప్యాసేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్లు కిందిస్తాడు. అసలు ఈ ప్యాసేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే థీమ్, అంటే థీమ్. అదే కాకుండా ప్యాసేజ్ కంప్లీట్ చేయడం, మా బ్లాక్స్ ఇచ్చేసి స్పేసింగ్ ఇచ్చేసి కంప్లీట్ చేయడం, ఆ తర్వాత టాపిక్ రీఅరేంజ్మెంట్, అదే ప్యాసేజ్ని సెంటెన్స్ రూపంలో విడదీసి దాన్ని కింద పైన చేసిస్తాడు, దానికి అర్థం వచ్చే విధంగా వాటిని అరేంజ్ చేయమని అడుగుతారు. సో దిస్ విల్ బి ద ఈజియెస్ట్ టాపిక్ ఇన్ ద హోల్. దీని తర్వాత నెక్స్ట్ ఈజియెస్ట్ ఏది ఉంటుందంటే అండి, గ్రామర్ పార్ట్ ఉంటుంది. అందరూ అనొచ్చు సార్ వొకాబులరీ ఈజీ కదా, మీరు గ్రామర్ ఈజీ అంటున్నారు. గ్రామర్ చాలా ఈజీ అండి, ఎందుకంటే గ్రామర్ ఈజ్ ఎ సైన్స్ అనమాట. సైన్స్, ఒక సైంటిఫిక్, ఒక థియరీ నేర్చుకున్నారనుకోండి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది, ఈజీగా ఎగ్జామ్లో అప్లై చేయొచ్చు. అదే వొకాబులరీ అయిపోయింది అనుకోండి సైన్స్ కాదు, బట్టి పట్టే అంశం, ఎంత బట్టి పడితే అంత మంచిది అన్నట్టు ఉంటుంది. సో గ్రామర్ పరంగా సిలబస్ చూడండి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్, ఫ్రేసెస్ అండ్ ఇడియమ్స్. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి ఫ్రేసెస్ అండ్ ఇడియమ్స్. ఆ తర్వాత స్పాటింగ్ అండ్ ఎర్రర్స్. స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్స్లో అన్నీ వస్తాయన్నమాట, ప్రిపోజిషన్స్ వస్తాయి, నౌన్స్ వస్తాయి, ఇవన్నీ కూడా, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ వస్తాయి, డైరెక్ట్, ఇండైరెక్ట్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మీకు తెలుసు, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా మనకు తెలిసిందే. ఓకే, బకెట్ తన్నాడు, తెలుగులో చెప్పాలంటే బకెట్ తన్నాడు అంటే చనిపోయాడు అని అర్థం. సో అలాంటి పదాలే ఇంగ్లీష్లో వస్తాయి, ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్. సో అవే కాకుండా వొకాబులరీ కనుక చూసినట్టయితే హోమోనిమ్స్, చూడడానికి రెండు పదాలు సేమ్గా ఉన్నా, పలకడానికి కూడా రెండు సేమ్గా ఉన్నా, అవిటికి అర్థం వేరేగా ఉన్నట్టయితే వాటిని హోమోనిమ్స్ అంటాం. నెక్స్ట్ యాంటోనిమ్స్, ఆపోజిట్స్, సినోనిమ్స్. సినోనిమ్స్ వచ్చేసి ఏంటండి, సినోనిమ్స్ ఆర్ నథింగ్ బట్ మీనింగ్స్. ఓకే, వర్డ్ ఫార్మేషన్, ఏ విధంగా మీరు ఒక వర్డ్ని ఫార్మ్ చేస్తారు, అలానే స్పెల్లింగ్, కరెక్ట్ స్పెల్లింగ్ కింద ఇస్తారండి ఒక పదాలని. ఓకే, స్పెల్లింగ్ యొక్క స్పెల్లింగ్ దేంట్లో కరెక్ట్ ఉంది, లేదా క్యారెక్టర్ అని వర్డ్కి ఏది కరెక్ట్ అయిన స్పెల్లింగ్ అని కింద ఇస్తాడు. మరి పూర్తి సిలబస్కి ఏ బుక్ చదివితే మంచిదండి? రెండు బుక్స్ ఉన్నాయండి. అందులో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అయితే ఫస్ట్ ప్రిఫర్ చేసే బుక్ అయితే జనరల్ ఆబ్జెక్టివ్. ఓకే, ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ అండి, అరిహంత్ వారి పబ్లికేషన్, ఎస్పి బక్షి గారు రచించినటువంటి ఈ బుక్, అద్భుతమైన బుక్, ద బెస్ట్ బుక్ ఇన్ ద మార్కెట్. యూ కెన్ స్టడీ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఇంగ్లీష్ ఫ్రమ్ దిస్. దీనికి సంబంధించిన ఎవ్రీ బిట్ ప్రాక్టీస్ క్వశ్చన్లు సైతం ఇందులో ఉంటాయి. కొంతమందికి ఈ బుక్ కష్టం అనిపించవచ్చు, నేను తప్పను, కొంతమందికి ఈ బుక్ ఖచ్చితంగా కష్టం అనిపిస్తుంది. వారికైతే లేదు సార్ నాకు బేసిక్స్ కూడా లేవు, నాకు ఇది లాంగ్వేజ్ కొంచెం హెవీగా ఉంది, బుక్ చదవడానికి నాకు నచ్చట్లేదు అన్న వారికి నేను ప్రిఫర్ చేసే ఇంకో బుక్ వచ్చేసండి వర్న్ అండ్ మార్టిన్ గారు అండి. ఏంటి, వర్న్ అండ్ మార్టిన్ గారికి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఇంగ్లీష్. ఓకే, లేదా ఇదే వర్న్ అండ్ మార్టిన్ గారు హయ్యర్ ఇంగ్లీష్. ఓకే, హయ్యర్ ఇంగ్లీష్ అనుకో ఉంటాయి, హై స్కూల్ ఇంగ్లీష్, హై స్కూల్, హై స్కూల్ ఇంగ్లీష్ బై వర్న్ అండ్ మార్టిన్, సేమ్ యశ్ చాంద్ పబ్లికేషన్లోనే దొరుకుతుందండి. ఈ పుస్తకమైనా ఈ పుస్తకమైనా రెండిట్లో ఏది చదివినా మీకు మంచి మార్క్స్ వస్తాయి. సో అలానే నేను మీకు చెప్పాను ద వండర్ఫుల్ బుక్ అండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా ఈ బుక్ ఒకటి చదువుకుంటే చాలు. అదేవిధంగా నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎన్ని మార్క్స్ అయిపోయాయండి, 120 మార్కుల్లో 20 మార్కులు మీకు ఇంగ్లీష్లోనే వచ్చేసాయి. ఓకే, సో నెక్స్ట్ సబ్జెక్ట్ చూద్దాం. నెక్స్ట్ సబ్జెక్ట్ కనుక చూస్తే జనరల్ స్టడీస్ అండి.
పేరు మాత్రం జనరల్ స్టడీస్ అండి. ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో మొత్తం కూడా ఏం సిలబస్ అండి, ఇండియన్ పాలిటీ యొక్క సిలబస్. మొత్తం కూడా ఇండియన్ పాలిటీ యొక్క సిలబస్. ఒక్కసారి చూద్దామండి. దీనికి టాపిక్ చెప్పే ముందు ఒక అద్భుతమైన బుక్ అండి. ఆ బుక్ పేరు ఎం లక్ష్మీకాంత్ గారు రచించినటువంటి ఇండియన్ పాలిటీ అనే ఈ పుస్తకం తెలుగులో కూడా అవైలబుల్గా ఉంటుందండి. కొత్త ఎడిషన్, ద బెస్ట్ బుక్. ఈ బుక్ను మించి మీరు వేరే బుక్ చదవకండి. దయచేసి బయటికి కూడా వెళ్ళకండి. దీంతోపాటు లేటెస్ట్గా జరిగినటువంటి ఏదైనా అమెండ్మెంట్లు ఉంటే, ఓకే అమెండ్మెంట్లు ఉంటే నేను మీకు వెబ్సైట్ చెప్తాను. ఆ వెబ్సైట్కి వెళ్ళి దయచేసి చూడాలి ఏదైనా అమెండ్మెంట్లు ఉంటే. ఆ వెబ్సైట్ పేరు వచ్చేసి పిఆర్ఎస్ లెజిస్లేచర్. ఓకే ఏంటండి, పిఆర్ఎస్ లెజిస్లేచర్. ఇది మన పార్లమెంట్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అండి. అద్భుతమైన వెబ్సైట్. ఎవరైనా కొత్తగా లేటెస్ట్ బిల్లులు చదువుకుందాం అనుకున్నా, ఏది చదువుకుందాం అనుకున్నా దీనికి వెళ్ళండి, పిఆర్ఎస్ లెజిస్లేచర్. ఓకే సో దీని గురించి తర్వాత మాట్లాడదాం. సో ఫస్ట్ ఇప్పుడు ఒక సిలబస్ని చూద్దాం. ఏ అంశాలను కవర్ చేశారు ఈ పుస్తకంలో? దాదాపు ప్రతి అంశం ఉంటుందండి. ఓకే ఫస్ట్ థింగ్, మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మన రాజ్యాంగాన్ని తయారు చేయడంలో ఎవరెవరు ఏ పాత్ర పోషించారు, కమిటీలకు ఎవరెవరు చైర్మన్గా వివరించారు, నెహ్రూ గారు ఏ కమిటీకి చైర్మన్, వల్లభాయ్ పటేల్ గారు ఏ కమిటీకి చైర్మన్, బీఆర్ అంబేద్కర్ గారు ఏ కమిటీకి చైర్మన్గా వహించారు, ఆ కమిటీల్లో ఉన్నటువంటి ఇతర వ్యక్తులు ఏంటి, దాంట్లో చేసినటువంటి కృషి ఏంటి, ఓకే అది ఏ విధంగా ఇవ్వాలి. మన రాజ్యాంగం అనేది మార్లీమింటో రిఫార్మ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే మాంటెగ్యూ క్లెయిమ్స్ ఫర్ రిఫార్మ్స్, 1935 యాక్ట్, 1947 యాక్ట్, ఆ తర్వాత రాజ్యాంగం, వీటి యొక్క క్రోనాలజీ, దానికి ముందు జరిగినటువంటి చార్టర్ యాక్ట్, కౌన్సిల్స్ యాక్ట్, పిట్స్ ఇండ్ యాక్ట్స్, ఇవన్నీ క్రోనాలజీ అనేది మీకు తెలియాలండి. అదేవిధంగా లాస్ బిఫోర్ మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో నేను ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి లా వస్తుందన్నమాట. ఆ తర్వాత హ్యూమన్ రైట్స్ చార్టర్. ఇది మీరు మామూలుగా అయితే వరల్డ్ హిస్టరీలో చదువుకుంటారండి, హిస్టరీలో భాగం ఇది. ఇది లక్ష్మీకాంత్ ప్రొవైడ్ చేసి ఉండదు. దీన్ని మీరు సింపుల్గా ఇంటర్నెట్ నుంచి చదివేసుకోవచ్చు. ఒక్కటే పేపర్ సరిపోతుంది, అంతకు మించి అక్కర్లేదు. నెక్స్ట్ ప్రియంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే కాన్స్టిట్యూషన్ కంటే ఒక ప్రియంబుల్ ఉంటుంది, అంటే స్టార్టింగ్ పేజ్ అనమాట. దీంట్లో మేము ఏం చెప్తున్నాం, అసలు దీంట్లో ఏముంది అని మీకు తెలియజేసే ఉంటుంది చూడండి, దాన్ని ప్రియంబుల్ అంటాం. మరి ఈ ప్రియంబుల్ని మనం అమెండ్ చేయొచ్చా, అమెండ్ చేయరాదా? చేయొచ్చు అయితే మరి అది ఏ లా ప్రకారం చేయొచ్చు? ఓకే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంటా, నార్మల్ లానా? ఈ యొక్క ప్రియంబుల్ని మరి ఇంతకుముందు ఏదైనా ఎప్పుడైనా అమెండ్ చేసామా? చేస్తుంటే మరి అందులో ఏ ముఖ్యమైన అంశాలను యాడ్ చేసాం, ఏ ముఖ్యమైన అంశాలను తీసేసామన్న రెండు అంశాలను సైతం ఇక్కడ చెప్తారు. అది క్లియర్గా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రియంబుల్, మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, అంటే రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసేటటువంటి అసెంబ్లీ ఏదైతే ఉందో అది ఏ విధంగా ఫామ్ అయింది, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా ఎవరెవరు ఉండే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో, ఓకే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. కేశవానంద భారతి గారి కేసులో మన సుప్రీంకోర్టు వారు తీసుకొచ్చినటువంటి గొప్ప పదమే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, లేదా బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. అంటే రాజ్యాంగంలో ఏది బేస్, ఇది లేకుంటే రాజ్యాంగానికే అర్థం ఉండదు అనేవి ఏవి? ఫర్ ఎగ్జాంపుల్ ఫెడరల్ స్ట్రక్చర్ అనేది ఒక బేసిక్ స్ట్రక్చర్, సెక్యులరిజం అనేది ఒక బేసిక్ స్ట్రక్చర్. ఇవి లేకుంటే రాజ్యాంగానికి అర్థం ఉండదు. సో అట్లాంటి వాటిని వివిధ జడ్జిమెంట్స్లో సుప్రీంకోర్టు వారు డిఫైన్ చేయడం జరిగింది. ఆ అంశంపైన కూడా ఒక అద్భుతమైన టాపిక్ ఇందులో ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేసి, ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంటే మన భారతదేశ కాన్స్టిట్యూషన్ యొక్క ఫీచర్స్ ఏంటి, అంటే అందరినీ ఇమిడ్చుకొని తీసుకెళ్ళే ఒక కాన్స్టిట్యూషన్, అది ఇంకా ఇంకేం ఫీచర్స్ ఉన్నాయి, ఫెడరలిజం ఏ విధంగా ఉంది. అదే కాకుండా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫీచర్స్ టేకెన్ ఫ్రమ్ ద అదర్ కంట్రీస్, రష్యా నుంచి ఏం తీసుకున్నారు మీరు, జర్మనీ నుంచి ఏం తీసుకున్నారు మీరు, ఇలా వివిధ దేశాల నుంచి ఏ అంశాలను మనం తీసుకున్నామని రాజ్యాంగంలోకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటాను నేను, జర్మన్ వెమియర్ కాన్స్టిట్యూషన్, జర్మనీ యొక్క వెమియర్ కాన్స్టిట్యూషన్ నుంచి ఎమర్జెన్సీకి సంబంధిత విషయాలను మనం తీసుకున్నాం. ఓకే అంతేనా కదా, ఫెడరలిజం లేదా ఫెడరల్ స్ట్రక్చర్ని ఎక్కడి నుండి తీసుకున్నాం, కెనడా మోడలా, యూకే మోడలా, ఏ మోడల్, అలాంటి ప్రశ్నలన్నీ కూడా దీంట్లో వస్తాయి. చాలా సింపుల్ అండి, ఆబ్జెక్టివ్కి మించి అంటే ఎంసీక్యూ మోడల్కి మించి ఎక్కువగా చదవకండి, ఎక్కువగా బిట్స్ చేయండి. మన అచీవర్ అకాడమీ వాళ్ళు మీకు టెస్ట్ పెట్టే టెస్ట్ సిరీస్ని మల్టిపుల్ టైమ్స్ వేస్తే ఖచ్చితంగా మీరు క్లియర్ చేస్తారు.
సో నెక్స్ట్ చూద్దాం సిటిజన్షిప్కి సంబంధించినటువంటి అంశాలు. ఇటీవల కాలంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది, అది మీకు పిఆర్ఎస్ లెజిస్లేచర్లో పీడిఎఫ్ దొరుకుతుంది, దాన్ని ఒకసారి చదువుకోవాలి. అప్డేటెడ్ లక్ష్మీకాంత్లో సైతం అది ఉంటుంది. నెక్స్ట్ పార్లమెంటరీ సిస్టమ్స్ ఇన్ ఇండియా, పార్లమెంట్ ఏ విధంగా పనిచేస్తుంది, పార్లమెంట్లో విభాగాలు ఏంటి, పార్లమెంట్లో యూజ్ చేసే టూల్స్ ఏంటి, జీరో హవర్ అంటే ఏంటి అన్న అంశాలు, ఇవన్నీ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీస్, డిపిఎస్పీస్ మరియు ఫండమెంటల్ రైట్స్కి మరియు డిపిఎస్పీస్ మధ్య వ్యత్యాసం ఏంటి, డిపిఎస్పీస్ మీ లిబరల్ సోషల్ అనే ఏ విధమైన ఈ విభజన మరి రాజ్యాంగబద్ధమా రాజ్యాంగం లేకుండానా అన్న అంశాలను సైతం మీకు చెప్తుంది. అలానే స్కెడ్యూల్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన అందరికీ తెలుసండి మన రాజ్యాంగాన్ని 12 స్కెడ్యూల్గా విభజించాం, 12 స్కెడ్యూల్గా 12 స్కెడ్యూల్స్. కానీ రాజ్యాంగం వచ్చినప్పుడు మనకి ఎన్ని స్కెడ్యూల్ ఉండే, ఆ తర్వాత ఏ స్కెడ్యూల్ అని యాడ్ చేసాం, అది ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేసాం, ఒకటి చెప్పాలంటే 52వ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం, 52వ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మనం 10వ స్కెడ్యూల్ని యాడ్ చేసాం, 10th స్కెడ్యూల్. ఇది ఏంటండి 10th స్కెడ్యూల్ అంటే యాంటీ డిఫెక్షన్ లా. అంటే ఎవరైనా మీ పార్టీని వదిలేసి వేరే పార్టీకి వెళ్ళిపోయినట్టయితే వారికి ఆ యొక్క ఎమ్మెల్యే సీటుని పట్టుకొని ఉండే అర్హత వారు కోల్పోతారని చెప్పేదే యాంటీ డిఫెక్షన్ లా లాంటి లాస్. ఆ తర్వాత 11th స్కెడ్యూల్ మన పంచాయతీరాజ్ సిస్టమ్, 12th స్కెడ్యూల్ మున్సిపాలిటీ సిస్టమ్ అనే ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, సో వాటి గురించి. అలానే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, 352 ఆర్టికల్ నుంచి మొదలుకొని 360 ఆర్టికల్ వరకు ప్రెసిడెంట్ రూల్ అంటే ఏంటి, స్టేట్ ఎమర్జెన్సీయా కాదా, మరి నేషనల్ ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీలో ఎన్ని రకాలు ఉంటాయి, ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ, ఇంటర్నల్ ఎమర్జెన్సీ, మరి ఆ ఎమర్జెన్సీల తమిళో ఫండమెంటల్ రైట్స్, ఓకే ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏ హక్కులు ఉంటాయి ఫండమెంటల్ రైట్స్లో, అదే ఫండమెంటల్ రైట్స్లో ఏవి మనం వాడుకోలేము, మరి అది ఎమర్జెన్సీ తీసేసిన తర్వాత సైతం ఉంటాయా ఉండయా అన్న పూర్తి అంశాలని ఇక్కడ మనం డిస్కస్ చేస్తాము. ఇది కూడా మనం అచీవర్స్ తరఫున ఇవన్నీ కూడా మీకు ఉంటాయండి. దయచేసి మీరు ఈ యొక్క సిలబస్ని మేము ఇచ్చేటటువంటి బుక్స్ నుంచి మరియు మన యొక్క టెస్ట్ సిరీస్ని ఫాలో అయితే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఎలక్టోరల్ రిఫార్మ్స్, భారతదేశంలో పంచాయతీరాజ్ సిస్టమ్, పంచాయతీరాజ్ సిస్టంలో కంపల్సరీ ప్రొవిజన్స్ ఏంటి, నాన్ కంపల్సరీ ప్రొవిజన్స్ ఏంటి. ఉదాహరణకి మీకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వడం, మహిళలకి 1/3 సీట్లను రిజర్వ్ చేయడం అనేది కంపల్సరీ ఖచ్చితంగా ఉండాల్సిందే. కానీ బీసీలకు సీట్లు రిజర్వ్ చేయడం అనేది కంపల్సరీ కాదు పంచాయతీరాజ్ సిస్టంలో. 21 ఏళ్ళ యువకులకి ఓటు వేసే హక్కు, 21 ఏళ్ళ యువకునికి పంచాయతీ సిస్టంలో నిలబడే హక్కు ఉందని చెప్పేది కూడా ఒక కంపల్సరీ ప్రొవిజనే ఈ పంచాయతీరాజ్ చట్టంలో. మరి ఈ పంచాయతీరాజ్ చట్టం ఏ విధంగా ఎవాల్వ్ అయింది అన్న అంశాన్ని కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన ఆర్టికల్స్, సివిల్ సర్వీసెస్కి సంబంధించిన ఆర్టికల్ చాలా ముఖ్యం. అదేవిధంగా రీఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్, ఓకే రీఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ చాలా యాక్ట్స్ ఉన్నాయండి. ఫజల్ అలీ గారి కమిషన్, ఓకే జేవీపీ కమిటీ, ఓకే అదే కాకుండా మీరు రీఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ యాక్ట్, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. అద్భుతమైన సిలబస్ ఇది, క్లియర్ కట్గా లక్ష్మీకాంత్ గారి బుక్లో ఉంది. అదేవిధంగా ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చెప్పానండి, 73rd 74th, ఓకే 52nd 42nd 44th, దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అంటాం. ఇది 42nd వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి, 42nd ఏమేమి చేశాం, 44లో ఏమేమి చేశాం, యాంటీ డిఫెక్షన్ లా 52nd తెచ్చాం, 10th స్కెడ్యూల్ యాడ్ చేశాం, 73, 74 ద్వారా మున్సిపాలిటీలు మరియు గ్రామ పంచాయతీలు తెచ్చాం, 11th 12th స్కెడ్యూల్ అని యాడ్ చేశాం అన్న అంశాలను సైతం మీరు చదవాలి. అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 కింద ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీరు అడగచ్చు. ఇటీవల కాలంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని అమెండ్ చేశాం. అమెండ్ చేసిన తర్వాత సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్, ఓకే సిఐసి అని ఉంటారు, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ మరియు స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గారి టర్మ్ అనేది తగ్గించాం. అది ఎంత ఉందే ఎంత తగ్గించాం, వీరి శాలరీ మరి ఎంత ఉండే ఎంత చేశాము, వీరిని అపాయింట్మెంట్ ఇంతకుముందు ఎవరు చేసేవారు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు, ఎంత డిస్క్రిప్షన్ ఉంది ఎంత డిస్క్రిప్షన్ లేదన్న అంశాలను సైతం ఇది 2019 జరిగినటువంటి అమెండ్మెంట్ యాక్ట్ను సైతం మీరు చదవాలి. దీన్ని మళ్ళీ మీరు పిఆర్ఎస్ నుంచి చదువుకోవచ్చు. అద్భుతమైన సైట్ అండి, చాలా అద్భుతమైన సైట్, ఒకసారి వెళ్ళి విజిట్ చేయాలి మీరు.
ఓకే ఇంపార్టెంట్ టర్మ్స్ ఇన్ ద ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అంటే ఏంటి లేదంటే వివిధ పదాలు ఉంటాయండి చాలా పదాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేచర్ ఓకే డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్ డాక్ట్రిన్ ఓకే ఇవన్నీ డిఫరెంట్ డాక్ట్రిన్స్ అనమాట డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ ఇవన్నీ కూడా మంచి పాలిటీ టర్మ్స్ అనమాట ఇట్లాంటి టర్మ్స్ సైతం మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఉంటాయండి సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి మరి చాలామంది అడుగుతూ ఉన్నారండి మమ్మల్ని కరెంట్ అఫైర్స్ ఎలా సార్ ఎలా సార్ ఇంత కరెంట్ అఫైర్స్ అడుగుతున్నా అంటే ఫస్ట్ సిలబస్ని గమనిద్దామండి సిలబస్ని గమనిద్దాం చూడండి బైలేటరల్ రీజనల్ అండ్ గ్లోబల్ గ్రూపింగ్స్ అంటే రెండు దేశాల మధ్యలో ఏదైనా గ్రూపింగ్ ఉందా మన రీజియన్లో ఏదైనా గ్రూపింగ్ ఉందా దానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ సార్క్ ఉంది సార్క్ అనే సంస్థ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్ ఈ సార్క్ అనే సంస్థలో మెంబర్స్ ఎవరు ఓకే తర్వాత బిమ్స్టిక్ ఉంది రీజనల్ గ్రూప్ అండి బిమ్స్టిక్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరియల్ అండ్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్ కౌన్సిల్ పెట్టచ్చు ఈ రెండు సంస్థల గురించి అంటే న్యూస్ పేపర్లో ఉండి ఇలాంటి రీజనల్ గ్రూపింగ్లను సైతం మీరు చదువుకోవాలి ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఎలాంటివన్నీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఈ ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సబ్ కమిటీస్ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ యునైటెడ్ నేషన్ కౌన్సిల్ ఫర్ రెఫ్యూజీస్ లేదంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ లేదంటే డబ్ల్యూటీఓ లాంటి సంస్థలన్నీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో అలానే చూడండి గ్లోబల్ గ్రూపింగ్ని సైతం పెట్టాడు రీజనల్ అండ్ గ్లోబల్ గ్రూపింగ్ గ్లోబల్ గ్రూపింగ్కి వెళ్ళినట్టయితే షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ ఇటీవలే సమ్మిట్ జరుగుతుందండి బ్రిక్స్ సమ్మిట్ ఆ బ్రిక్స్ ఓకే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా అండ్ సౌత్ ఆఫ్రికా అనే ఒక గ్రూపింగ్ దేంట్లో అయితే భారతదేశంకి ఎక్కువ రోల్ ఉందో సత్సంబంధాలు ఉన్నాయో భారతదేశం అందులో పార్టిసిపెంట్ అవుతుందో అలాంటి గ్రూప్లను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి ఓకే నెక్స్ట్ అండి ఇంటర్నేషనల్ రిలేషన్స్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ గారు యూరోప్ ట్రిప్కి వెళ్ళారండి జర్మన్ దేశానికి వెళ్ళారు ఓకే ఓలాఫ్ గారిని కలిశారు జర్మన్ ఛాన్సలర్ అదేవిధంగా డెన్మార్క్ వెళ్ళారు డెన్మార్క్ రాణి గారిని కలిశారు సో ఇలాంటివి ఆ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఆయా దేశాలకు వెళ్ళినప్పుడు ఏదైనా అగ్రిమెంట్ చేశారా ఫర్ ఎగ్జాంపుల్ డెన్మార్క్ వెళ్ళినప్పుడు మనకి ఒక అగ్రిమెంట్ జరిగిందండి గ్రీన్ స్ట్రాటజిక్ ఓకే గ్రీన్ స్ట్రాటజిక్ అగ్రిమెంట్ అనే ఒక అగ్రిమెంట్ జరిగింది మరి క్వశ్చన్ రావచ్చు ఇటీవల కాలంలో న్యూస్లో చూసినటువంటి గ్రీన్ స్ట్రాటజిక్ అగ్రిమెంట్ అనేది ఏ దేశాల మధ్యలో జరిగినటువంటి ఒప్పందం అని కూడా అడగవచ్చు సో ఈ విధంగా ఒక క్వశ్చన్ వస్తుంది అదేవిధంగా చూడండి ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ట్రీటీస్ అంటే డబ్ల్యూటీఓలో సంబంధించింది అలానే ఇటీవల కాలంలో చూసాం మనం యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే దుబాయ్ మరియు ఇజ్రాయెల్ దేశం ఇద్దరు కలిసి ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాయి అంటే అది ఎకనామిక్ సంబంధించిందే కానీ నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనే ఒక సంస్థ లేదు అంటే G7 అనే ఒక సంస్థ ఏవైతే ట్రేడ్తో రిలేట్ అయి ఉన్నాయో అదే కాకుండా డబ్ల్యూటీఓ నేను మీకు చెప్పాను అదే కాకుండా ఇటీవల ఇండియా రీజనల్ ఓకే ఆర్సెప్ అనే సంస్థలో మేము జాయిన్ కామన్నారు అలానే మీకు ఇండియాకు దగ్గర ఉన్నటువంటి ఆసియాన్ అనే సంస్థ సో ఇక్కడ చూసినట్టయితే మై ఫ్రెండ్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన ప్రతి అంశాన్ని మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ అండ్ అగ్రిమెంట్స్ ఇటీవల కాలంలో ఏ ట్రీటీస్ చేసాము ఏ అగ్రిమెంట్స్కి సైన్ చేసాము మనం అంతర్జాతీయ పరంగా డబ్ల్యూటీఓకి వెళ్ళి ఏమైనా సైన్ చేసామా ఇంకెక్కడైనా ఏమైనా సైన్ చేసామా అనే అంశం మీద కూడా మీకు క్వశ్చన్ వస్తుంది నెక్స్ట్ పాలిటీ మరియు గవర్నెన్స్ ఏదైతే పాలిటీ మీరు చదివారో దాంట్లో నుంచే క్వశ్చన్ వస్తాయని కానీ దాన్ని కరెంట్ అఫైర్స్ కూడా చేస్తే సరిపోతుంది గవర్నెన్స్ పరంగా చూసినట్టయితే ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం ఏదైనా స్కీములు ప్రవేశపెట్టిందా ఆ స్కీమ్ల ద్వారా ఏదైనా చేంజ్లు తెచ్చిందా ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో పిఎం కేర్స్ అనే ఒక స్కీమ్ లేదు అంటే నిన్న నిర్యాత్ అనే ఒక పోర్టల్ ఓపెన్ చేశారు తద్వారా ఎక్స్పోర్ట్లు మరియు ఇంపోర్ట్లు భారతదేశంలో జరిగేటటువంటి ఎక్స్పోర్ట్ మరియు ఇంపోర్ట్ల గురించి డేటా తెలుస్తుంది అంటే గవర్నెన్స్ అనేది సింపుల్ చేస్తున్నారు గవర్నమెంట్ సో అలాంటి నిర్ణయాలన్నీ ఇక్కడ ఉంటాయి అలానే నేషనల్ సెక్యూరిటీ
మరి నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలు అంటే మన డిఫెన్స్లో ఏమైనా ఎక్సర్సైజులు చేశామా, డిఫెన్స్ ఎక్సర్సైజులు ఏమైనా చేశామా, లేదంటే డైరెక్ట్గా కూడా అడగవచ్చు అండి, నేషనల్ సెక్యూరిటీ కింద ఎన్ఐఏ అంటే ఏంటి, ఎన్ఐఏ యొక్క పవర్స్ ఏంటి, లేకంటే సిఐడి అంటే ఏమిటి, లేదంటే సిబిఐ అనే సంస్థ ఏంటి, సిబిఐకి ఉన్నటువంటి పవర్స్ ఏంటి. సో ఇలాంటి సమస్యలను సైతం ఇచ్చేసి మీకు క్వశ్చన్ అడగచ్చు. ఇదే నేషనల్ సెక్యూరిటీ కింద మిమ్మల్ని సైబర్ సెక్యూరిటీ అనే అంశం కూడా అడగచ్చు. చాలా ఉన్నాయి సార్, ఏంటి సార్ ఇంత చెప్తున్నారు, మరి మేము చదువుతామా అంటారు. దీనికి ఇచ్చినటువంటి వెయిటేజ్ చూడండి అండి, దీనికి ఇచ్చినటువంటి వెయిటేజ్ 20 క్వశ్చన్లు లేదా 20 మార్కులు. ఇక్కడ గమనించినట్టయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 టాపిక్స్ ఉన్నాయండి. ఈ 13 టాపిక్స్లో ఒక్కో టాపిక్ ఒక క్వశ్చన్ ఇచ్చి తనకు నచ్చిన టాపిక్ నుంచి ఇంకో 7 క్వశ్చన్లు ఇస్తాడు. సో ప్రతీదీ ఇంపార్టెంట్ అండి, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మేము ఇక్కడ ఉన్నామని మీకోసం బెస్ట్ కరెంట్ అఫేర్స్ తీసుకొస్తాం. ప్రతి టాపిక్కి సెగ్రిగేట్ చేసి మీకు ఇస్తామండి కరెంట్ అఫేర్స్. అలానే మీకు దీనికి సంబంధించినటువంటి సోర్సులు సైతం మీకు చెప్తాం. సో ఇక్కడ నేషనల్ సెక్యూరిటీ అయిపోయిందండి. అదేవిధంగా నెక్స్ట్ జుడిషియరీకి సంబంధించి, ఇటీవల కాలంలో జుడిషియరీ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ని రివ్యూ చేసింది, ఆర్టికల్ 142. నెక్స్ట్ సెడేషన్ అనే ఒక సెక్షన్ని ఆపేసింది. ఓకే, సెక్షన్ 124A, దీన్ని ఇప్పుడు నుంచి సెడేషన్ కింద ఎవరిని కూడా కేసులు పెట్టకండి రివ్యూ అయ్యేంత వరకు అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అండి. పిడారి వాలన్ గారి కేసులో ఆర్టికల్ 142ని యూజ్ చేశాం కాన్స్టిట్యూషన్లోని. మరి ఆ ఆర్టికల్ 142 ఏంటి జుడిషియరీ పరంగా మనం చూడాలా లేదా, చూడాల్సిందే. అలానే సెక్స్ వర్కర్లను సైతం ఒక వారికి లిబరల్గా ఉండాలి, వారిని కూడా ఇతర మనుషుల్లా ట్రీట్ చేయాలని చెప్పేసి ఇటీవల కాలంలోనే సుప్రీంకోర్టు ఇంకో జడ్జిమెంట్ ఇచ్చింది. దాని గురించి కూడా నేర్చుకోవాలి. అంటే జుడిషియరీకి సంబంధించినటువంటి జడ్జిమెంట్లు, ఇటీవల జరిగినటువంటి అపాయింట్మెంట్లు. ఫర్ ఎగ్జాంపుల్, ఇటీవల కాలంలో ఉజ్జల్ భుయాన్ గారు మన తెలంగాణ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా నియమితులయ్యారు. అటువంటి అంశాలను సైతం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంక్లూడింగ్ విత్ ద స్టాటిక్ సిలబస్. అంటే జడ్జిలను ఏ విధంగా అపాయింట్ చేస్తారు, జడ్జిలను ఏ విధంగా ఇంపీచ్ చేయొచ్చు అన్న అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇండియన్ ఆర్ట్, కల్చర్ అండ్ హెరిటేజ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ అండి. ఇందులో కూడా ఏమొస్తాయండి, ఫర్ ఎగ్జాంపుల్ శివకుమార్ శర్మ గారు ఎవరండి, సంతూర్ వాయిద్యకారులైనటువంటి శివకుమార్ శర్మ గారు ఇటీవలనే మరణించారు. వారి గురించి న్యూస్లో ఉంది, నేర్చుకుందాం, మంచిదే ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ సోషల్ ఇష్యూస్కి సంబంధించి, సోషల్ జస్టిస్కి సంబంధించి. సోషల్ ఇష్యూస్లో బేసికలీ మీరు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన చూస్తూ ఉంటారు, దీన్నే సోషల్ జస్టిస్ పరంగా కూడా చూస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ జస్టిస్లో ఫిజికలీ హ్యాండిక్యాప్ వ్యక్తులకి ఏ విధమైన అన్యాయం జరుగుతుంది, ఓకే వారికి ఏమైనా యాక్ట్ చేస్తామా, ట్రాన్స్జెండర్స్కి ఏమైనా యాక్ట్ చేస్తామా, వాటి అంశం కూడా ఇక్కడ నేర్చుకోవాలండి, చాలా ఇంపార్టెంట్ ఈ రెండు కూడా. ఓకే, ఆ తర్వాత ప్లానింగ్ మరియు పాలసీస్ ఏమన్నా తెచ్చామా, ఆ తర్వాత లాస్ట్ డిఫెన్స్. డిఫెన్స్లో మనందరికీ తెలుసండి ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎక్సర్సైజులు. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ నేవీతో మనం ఏం ఎక్సర్సైజ్ చేస్తామండి, బొంగో సాగర్. కార్పాట్ అనే ఎక్సర్సైజ్ ఏ దేశాలతో చేస్తాం, ఇండోనేషియాతో జరిగేటటువంటి ఎక్సర్సైజ్ ఏంటి, ఫ్రాన్స్ మరియు ఇండియన్ ఆర్మీల మధ్య జరిగేటేంటి, మలబార్ అనే ఎక్సర్సైజ్ ఏ దేశాలు కలిసికట్టుగా చేస్తాయి, ఏ రీజియన్లో చేస్తాయి అన్న అంశాన్ని కూడా మీరు గమనించాలి. సో దిస్ ఈజ్ వాట్ కరెంట్ అఫేర్స్. 20 మార్కులు అండి, ఈజీగా తీసుకోకండి, ఛాలెంజ్గా తీసుకోండి. సోర్సులు నేను మీకు చెప్తాను. సోర్సెస్ ఏంటివి, సోర్సెస్ ఫస్ట్ సోర్స్ ఈనాడు ప్రతిభ డైరెక్ట్ వెబ్సైట్ అండి, అద్భుతమైన నాలెడ్జ్ షేర్ చేస్తుంది. దానికంటే కూడా ఇంకా బెటర్గా కూడా మీకు సాక్షి కరెంట్ అఫేర్స్ ఉంటాయండి, చాలా చాలా అద్భుతమైన వెబ్సైట్ సాక్షి కరెంట్ అఫేర్స్. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినటువంటి ప్రతి అంశాన్ని క్లియర్ కట్గా సెగ్రిగేట్ చేసి ఉంటాయి. వీరందరికంటే కూడా మన అచీవర్స్ అకాడమీ వారు మీకోసం ఎవ్రీ వీక్లీ, నెక్స్ట్ మంత్ నుంచి ఎవ్రీ వీక్లీ కరెంట్ అఫేర్స్ సెగ్రిగేటెడ్గా మీకు ఇవ్వబోతున్నారండి, ఇలాంటి పోటీ పరీక్షల్ని మీరు క్రాక్ చేసేందుకు, అన్ని పోటీ పరీక్షల కోసం. ఓకే, సో సోర్సెస్ ఈనాడు ప్రతిభ, అచీవర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ వీడియోస్, అదేవిధంగా సాక్షి కరెంట్ అఫేర్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, నెక్స్ట్ సిలబస్ చూడండి, హిస్టరీ కల్చర్ అండ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. కేవలం 15 మార్కులే అండి, 15 క్వశ్చన్స్ వస్తాయి అంతే, 15 మార్కుల క్వశ్చన్లు. మరి దీంట్లో ఒక చాలా ఇంపార్టెంట్ ఉందండి, అదేంటి అంటే ఒక హిడెన్ సిలబస్ ఉంది దీంట్లో. అదేంటి అంటే ఫస్టే చెప్తున్నాను,
ఇండియన్ క్లైమేట్. అందరు అనుకోవచ్చండి సార్ జాగ్రఫీ సిలబస్లో లేదు మేము హ్యాపీ. జాగ్రఫీ ఉందండి సిలబస్లో, అది కరెంట్ అఫైర్స్ రూపాన రావచ్చు. ఇలా ఇండియన్ క్లైమేట్ అనే ఒక పాయింట్ ఉందండి. కేవలం భారతదేశం యొక్క క్లైమేట్ గురించి మాత్రమే నేర్చుకోండి, అంతకు మించి ఎక్కువగా ఏది నేర్చుకోకండి క్లైమేట్లో. ఓకే, మన్సూన్ ఏ విధంగా వస్తుంది, మన్సూన్ దేని ద్వారా ఎఫెక్ట్ అవుతుంది, ఇండియన్ ఓషన్ డైపోల్ అంటే ఏంటి, ఓకే ఇవి మాత్రం నేర్చుకోండి, దానికి మించింది నేర్చుకోకండి. దీనికి సపరేట్ బుక్ కూడా ఉందండి, ఎస్పెషల్లీ ఫిజికల్ జాగ్రఫీ ఆర్ ఫిజికల్ సెట్టింగ్ ఆఫ్ ఇండియా ఎన్సీఆర్టీ బుక్ ఉంటుందండి. ఎన్సీఆర్ఈటీ ఎన్సీఆర్టీ బుక్ ఉంటుంది, అద్భుతమైన బుక్. దాన్ని కూడా నేను పిక్చర్లో చూపిస్తాను నేను మీకు. సో దాంట్లోకి వెళ్ళే ముందు తెలంగాణ హిస్టరీ మరియు భారతదేశం యొక్క చరిత్ర మరియు కల్చర్ రెండు కూడా సిలబస్లో ఉన్నాయి. చాలా వైడ్ కల్చర్ అండి, కొంచెం ఓపికగా చూస్తే ఖచ్చితంగా క్లియర్ చేస్తారు. రెండు బుక్లు చదవాల్సిన అవసరం ఉంటుంది దీనికి. ఫస్ట్ ఒకసారి హిస్టరీ చూద్దాం ఏముందో. హిస్టరీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ యొక్క పూర్తి చరిత్ర మీరు మొదలు పెట్టుకోండి అండి, పూర్వకాలం నుంచి నవీన యుగం వరకు కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కేవలం తెలంగాణ హిస్టరీ అని ఇచ్చారు అంటే శాతవాహనుల దగ్గర నుంచి, విష్ణుకుండల దగ్గర నుంచి, ఆ తర్వాత మీరు నేర్చుకోవాల్సిన సమస్థానాలు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే క్లియర్గా చెప్పలేదు, సమస్థానాలు చూడొచ్చు. తెలంగాణలో ఒక ఉన్నటువంటి గజ్వేల్ సమస్థానం ఏంటి, వాళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి లిటరీ సోర్సెస్ ఏముంటాయి, అంతే కదా. సాలార్జంగ్ యొక్క సంస్కరణలు ఏమిటి, ఆ తర్వాత కుతుబ్ షాహీలు ఏ విధంగా పాలించారు, ఎక్కడుండే, ఆ తర్వాత కుతుబ్ షాహీల తర్వాత ఎవరు వచ్చారు ఏంటి అన్న పూర్తి అంశాలను సైతం ఇందులో ఉంటాయి. ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణలో ఉన్నటువంటి ఆర్ట్ ఏంటి, మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జిఏ ట్యాగ్లు ఉంటాయండి, అవి కూడా వస్తాయి ఇందులో. తేలి రుమాలి కానివ్వండి, పోచంపల్లి ఇక్కత్ కానివ్వండి, ఇదంతా తెలంగాణలో ఒక ఆర్ట్ అండి. ఇక్కత్ ఒక చీర నేయడం అనేది ఒక ఆర్ట్. సో ఆ యొక్క అంశాలు, ఇంపార్టెంట్ కింగ్డమ్స్ రిలేటెడ్ టు ద తెలంగాణ హిస్టరీ, ఎగ్జాంపుల్ చెప్పానండి, చాళుక్యుల యుగంలో చాళుక్యులు, వెస్టర్న్ చాళుక్యాస్, ఈస్టర్న్ చాళుక్యాస్ ఎవరున్నారు మన తెలంగాణలో, వాళ్ళ యొక్క డిఫరెన్స్ ఏంటి, ఓకే విష్ణుకుండులు పాలించినప్పుడు వాళ్ళేంటి, శాతవాహనులు వచ్చినప్పుడు వాళ్ళేంటి, శాతవాహనులకు పూర్ణం ఏముండేది, ఇందులో కింగ్డమ్స్ ఏ కింగ్డమ్స్, కాకతీయుల కింగ్డమ్, కాకతీయుల కింగ్డమ్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్న అంశాలు. ఆ తర్వాత హిస్టారికల్ ప్లేసెస్ ఇన్ తెలంగాణ, హిస్టారికల్ ప్లేస్ అంటే ఏమై వస్తాయండి, వెయ్యి స్తంభాల గుడి. మరి ఈ వెయ్యి స్తంభాల గుడి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, భువనగిరి కీల, భువనగిరి కీల యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అన్న ప్రతి అంశాలు. ఎస్పెషల్లీ మనకి ఈ సంవత్సరం రామప్ప టెంపుల్ వచ్చే అవసరం, ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉందండి, ఎందుకంటే దానికి యునెస్కో సైట్ స్టేటస్ ఇచ్చాం కదా, అందుకు గాను రామప్ప క్వశ్చన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫెస్టివల్స్ ఇన్ తెలంగాణ, తెలంగాణలో ఏ పండుగలు జరుపుకుంటాం, అది బతుకమ్మ పండుగ కానివ్వండి, అది మన తెలంగాణకి మాత్రమే చెందిన ఒక స్పెషల్ పండుగ, ఓకే బోనాల పండుగ కానివ్వండి, సమ్మక్క సారక్క జాతర కానివ్వండి, నగోబా జాతర కానివ్వండి, ఆరుద్ర అనే ఒక ఫెస్టివల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇవన్నిటిని కూడా ఇక్కడ నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ కల్చర్ అండి, ఇండియాలో కల్చర్ ఏ విధంగా ఉంది, అంటే ఏ విధమైన కల్చర్ ప్రొడ్యూస్ చేశామన్న పూర్తి అంశాలు. ఇండియన్ లాంగ్వేజెస్ మరియు లిటరేచర్, ప్రాకృత భాషల్లో ఏ రచనలు జరిగాయి, సంఘం లిటరేచర్, తమిళ లిటరేచర్లో ఏ భాషలు జరిగాయి, భారతీయ భాషలను ఏ విధంగా విభజించవచ్చు, ఆస్ట్రో ఏషియాటికా లేకుంటే ద్రవిడియనా ఆర్యనా, ఈ యొక్క విధాలుగా ఏ విధంగా ఇండో టిబెటియన్ లాంగ్వేజెస్ ఎలా విభజించవచ్చు, ఈ విభజించినటువంటి వాటిలో ఎటువంటి రచనలు జరిగాయి, మన కాళిదాస్ గారు రచించినటువంటి రచనలు సంస్కృతంలోనా ప్రాకృతంలోనా ఎందులో రచించారు అన్న అంశాలు. ఫర్ ఎగ్జాంపుల్ గతసత్త సాయి, ఓకే హాలా గారు రచించినటువంటి గతసత్త సాయి అనేది ప్రాకృత భాష, ఓకే మరి కాళిదాస్ గారు రచించినటువంటి రచనలన్నీ కూడా సంస్కృత భాషలో ఉంటాయి, ఈ యొక్క వ్యత్యాసాన్ని మీరు గుర్తించాలి, దానికి సంబంధించిన క్వశ్చన్లు ఇక్కడ ఉంటాయి. అలానే బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్, మన భారతదేశంలో ఎటువంటి ఆర్ట్స్, ముగుల సమయంలో ఎటువంటి ఆర్ట్స్ వచ్చాయి, సుల్తాన్ల సమయంలో ఎటువంటి ఆర్ట్స్ వచ్చాయి, దానికి పూర్వం మన ఎన్షియంట్ ఇండియాలో ఏముండే, హారప్ప సివిలైజేషన్ నుంచి మొదలుకొని ప్రస్తుతం వరకు ఎర్రకోట, అలానే మన ప్రెసిడెంట్ భవనాన్ని కట్టేంత వరకు కూడా ఆర్కిటెక్చర్ అనేది ఎంతో పురోగతి చెందింది. నార్త్ టెంపుల్స్ ఓ రకంగా ఉంటాయి, ద్రవిడమైన ఆర్కిటెక్చర్ ఓ రకంగా ఉంటుంది, వాటి యొక్క వ్యత్యాసం ఏంటి, ఓకే ఇదంతా కూడా ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా స్ప్రెడ్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అబ్రాడ్, భారతదేశం నుంచి మన భారతదేశం యొక్క కల్చర్ ఏ దేశాలకు పాకింది, సింపుల్గా చెప్తా సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్, కంబోడియా కానివ్వండి, మనం నేర్చుకున్నాం కరెంట్ అఫైర్స్లో ఈ నెలలో, కంబోడియా దేశంలో ఉన్నటువంటి అంగుకోర్ వాట్ అనే టెంపుల్, దాన్ని రిక్రియేట్, దాన్ని మళ్ళా పురన్ వైభవాన్ని తెచ్చేందుకు గాను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు
కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కింద వెళ్ళి దాన్ని రిక్లమేషన్ ప్రోగ్రామ్లో ఉన్నారు, అంటే దాన్ని మంచిగా తయారు చేసే ప్రోగ్రామ్లో ఉన్నారు. అలాంటి అంశాలు కంబోడియా, వియత్నాం, లావోస్ ఇలాంటి దేశాల్లో ఓకే కెమర్ అనే డైనాస్టీ కింద ఏ విధంగా పాకింది, శ్రీలంక దేశానికి ఏ విధంగా పాకింది అన్న అంశాలు, బమియాన్ గుహలు ఉంటాయండి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో, ఒకానొకప్పుడు బుద్ధిజం ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశం అదంతా, సో అది ఏ విధంగా స్ప్రెడ్ అయింది అనేది, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్, ఇండియన్ కల్చర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉందన్న అంశాలు, అదేవిధంగా ఇండియా యొక్క క్లైమేట్ చెప్పాను నేను మీకు, భారతదేశంలో ఏ పండుగలు జరుపుకుంటాం, బక్రీద్ క్రిస్టియన్కి సంబంధించినటువంటి పండుగలు, హిందువులకు సంబంధించినటువంటి పండుగలు, పార్సీలకు సంబంధించినటువంటి పండుగలు, సిక్కులకు సైతం సంబంధించినటువంటి పండుగలు అన్నీ కూడా ఒకసారి చూడాలి. ఎఫ్లోరిసెన్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ త్రూ ఆర్ట్ అండ్ రిలీజియన్, ఓకే రిలీజియన్స్, ఒక్కో రిలీజియన్ ఒక్కో ఆర్ట్ తీసుకొచ్చిందండి. జైనిజం వాళ్ళు ఒక అద్భుతమైన ఆర్ట్ తెచ్చారు. మీరు కనుక రాజస్థాన్కి వెళ్ళినట్టయితే, రాజస్థాన్లో ఉన్నటువంటి అరావళి కొండల్లో చూసినట్టయితే జైన్ ఆర్కిటెక్చర్ అద్భుతమైన ఆర్కిటెక్చర్ అండి, అద్భుతమైన ఆర్కిటెక్చర్. గుజరాత్కి వెళ్ళినా ఉంటాయి జైన్ ఆర్కిటెక్చర్, బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్, బుద్ధిస్ట్ కేవ్స్ ఏ విధంగా ఫామ్ అయ్యాయి, హిందూ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంటాయి అని అన్నింటినీ కూడా నేర్చుకోవాలి త్రూ ద ఐస్ ఆఫ్ రిలీజియన్. నెక్స్ట్ వచ్చేసి మైనింగ్ హిస్టరీ ఇన్ ఇండియా. దీనికి సోర్స్ అంటూ ఒకటంటూ ఉండదండి, సింపుల్గా చెప్తాను, ఇంటర్నెట్లో వికీపీడియా ఒకటి అద్భుతమైన సోర్స్, దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ సింగరేణి వారు కండక్ట్ చేసినటువంటి ఈ ఎగ్జామ్స్, మైనింగ్ ఎగ్జామ్స్ యొక్క ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చూసుకుంటే చాలండి, ప్రీవియస్ ఇయర్ ఎందుకంటే అండి పేపర్కి 15 మార్కులు అండి. మీరు అయ్యో సార్ నాకు ఇది ఒక్కటే దొరుకుతలేదు అని దీనిపైన టైం వేస్ట్ రీసెర్చ్ చేశారనుకోండి, చూడండి ఎన్ని టాపిక్స్ ఉన్నాయి ఇందులో, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 టాపిక్లు. ఒక్కో టాపిక్ ఒక్కో క్వశ్చన్ వేసుకుంటే మీరు ఒక్కో క్వశ్చన్ కోసం టైం వేస్ట్ చేసిందంటే 13 క్వశ్చన్లు మీకు చేసి దాటిపోతాయి. మళ్ళీ ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కులు ఉన్నాయండి, రిస్క్ ఎందుకు చేయడం, వదిలేస్తే వదిలేయండి. కానీ బెస్ట్ సోర్స్ వచ్చేసి వికీపీడియా, అంతకు మించిపోకండి. సింగరేణి యొక్క చరిత్రను ఒకసారి చూసుకోండి, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ రెండు చూసుకుంటే చాలు, అంతకు మించి అవసరం లేదు. సో అదేవిధంగా సోర్సెస్ అండి, జాగ్రఫీకి మీరు చూడాల్సింది ఫిజికల్ ఎన్వైరన్మెంట్ జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీకి సంబంధించి, ఫెస్టివల్కి సంబంధించి అద్భుతమైన బుక్ తెలుగు అకాడమీ వాళ్ళు ఇచ్చినటువంటి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్, తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో రెండిట్లో అవైలబుల్. ఇండియన్ కల్చర్, ఇండియన్ మొత్తం లిటరేచర్ కానివ్వండి, ఆర్కిటెక్చర్ కానివ్వండి, ఆర్ట్ కానివ్వండి, అద్భుతమైన ఒకే ఒక బుక్ నితిన్ సింగానియా గారి బుక్ అండి, ఎన్సీఆర్టీలో అవసరం లేదు, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఒకే పుస్తకం చూడండి, అదే పుస్తకాన్ని మళ్ళీ మళ్ళీ 4-5 సార్లు రివైజ్ చేయండి తప్ప వేరే పుస్తకానికి వెళ్ళకండి దయచేసి, ఇట్స్ గుడ్ రిక్వెస్ట్ ఫ్రమ్ మీ. ఓకే సో ఇది ఈ 3 సోర్సెస్ చదువుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్ ఉందండి, ఇంకో సబ్జెక్ట్ ఏంటి అంటే అర్థమెటిక్ రీజనింగ్. మనం చూసామండి ఎప్పుడైతే సమానమైన మార్కులు వస్తాయో ఇద్దరికి హయ్యెస్ట్ వెయిటేజ్ ఏ సబ్జెక్ట్కి ఇచ్చామండి, అర్థమెటిక్ మరియు రీజనింగ్కి ఇచ్చాం. అర్థమెటిక్ మరియు రీజనింగ్ అందరికీ తెలిసిన టాపిక్స్ అండి. బెస్ట్ బుక్ ఏంటి అంటే మనకి ఆర్ఎస్ అగర్వాల్ రచించినటువంటి బుక్ అండి, ఎస్ చాంద్ పబ్లికేషన్లో దొరుకుతుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. చాలా బిట్స్ ఉంటాయి ఎందుకంటే ఈ అర్థమెటిక్ మరియు రీజనింగ్కి ఎక్కువ వెయిటేజ్ అండి, దాదాపు 25 మార్కులు ఇచ్చాం, 25 మార్క్స్. టాపిక్స్ చూడండి, టైమ్ అండ్ వర్క్, రేషియో ప్రపోర్షన్, సింపుల్ ఇంట్రెస్ట్, ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, మెన్సురేషన్, పైప్స్ అండ్ సిస్టమ్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్. ఇక్కడ చూసినట్టయితే మై ఫ్రెండ్స్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ రెండు సమానమైనవే, పైప్స్ అండ్ సిస్టమ్స్, టైమ్ అండ్ వర్క్ అనేటివి సేమ్ టాపిక్స్, కానీ క్వశ్చన్ అడిగే విధానం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ కాన్సెప్ట్స్ వస్తే సరిపోతుంది. ఏరియాస్ పర్సంటేజెస్ ఓకే, అదేవిధంగా ఎల్సిఎం, హెచ్సిఎఫ్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, రేసెస్, గేమ్స్, వాల్యూమ్స్, ప్రాఫిట్ అండ్ లాస్ కూడా మీకు ఈ సిలబస్లో ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదండి, నాకు తెలుసు మీ అందరికి తెలుసు, తెలుసని కూడా, ఎందుకంటే దీనికి ఒకే బుక్ సోర్స్ ఉంది, వండర్ఫుల్ బుక్, రెండు కూడా చదవకండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అరిహంత్ వారి పబ్లికేషన్లో కూడా క్వాంటిటేటివ్ యాప్టెడ్ బుక్ ఉంటుంది, అది కూడా చాలా బెటర్ బుక్. కానీ నేను ప్రిఫర్ చేసేది మాత్రం ఎస్ చాంద్ గారి పబ్లికేషన్. అదేవిధంగా మీకు ప్రాబిలిటీ, పర్ముటేషన్ కాంబినేషన్, కష్టమైన వంటివి ఇవే అండి, జనరల్లీ ప్రాబిలిటీ ఒకటి, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ ఒకటి, చాలామందికి కన్ఫ్యూజ్ అవుతుంది. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి సింపుల్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా కొద్దిగా కష్టంగానే ఉంటాయి. ఓకే సో నెక్స్ట్
అలానే రీజనింగ్ చూడండి, లాజికల్ రీజనింగ్లో మనం ఏమేమి అడుగుతాం. లాజికల్ రీజనింగ్ చాలా ఈజీ అండి. దీనికి కూడా యశ్చాంద్ గారి వర్బల్ నాన్ వర్బల్ రీజనింగ్ బుక్ తీసుకుంటే సరిపోతుంది. అలానే మన అచీవర్ అకాడమీ వారి వీడియోస్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయండి. వీడియోస్ చూడండి, కంప్లీట్ అయిపోతుంది. ఓకే, దీంట్లో చూసినట్టయితే లెటర్ సిరీస్, ఫిగర్ క్లాసిఫికేషన్ ఇదంతా నాన్ వర్బల్ అండి. ఓకే, నెక్స్ట్ సిమాటిక్ అనాలజీ, నెంబర్ సిరీస్, రిలేషన్షిప్ కాన్సెప్ట్, కోడింగ్ డీకోడింగ్ అనేవి సింపుల్ సిలబస్ అండి, రెగ్యులర్గా వచ్చే సిలబస్సే. దీనికి కూడా మొత్తం కూడా యశ్చాంద్ గారి బుక్ బెటర్, అలానే మన అచీవర్స్ అకాడమీ వీడియోస్. సోర్స్ బుక్లు చూడండి అండి ఒకసారి. ఇది రీజనింగ్ కొరకు, వర్బల్ నాన్ వర్బల్ రీజనింగ్, సెలెక్టెడ్ టాపిక్స్, ఓన్లీ సిలబస్లో ఉన్నటువంటి అంశాలు మీకు ఒక లెవెల్ దాకా చదువుకుంటే చాలండి, ఎక్కువగా కూడా చేయకండి. ఈ బుక్ మాత్రం కంప్లీట్గా మీకు అవసరం ఉంటుంది. ఈ బుక్లో ఉన్న ప్రతి చాప్టర్ మీకు అవసరమే ఎగ్జామ్ పరంగా చూసినట్టయితే. ఓకే, సో నౌ నెక్స్ట్ లాస్ట్ అండి సిలబస్లో లాస్ట్ టాపిక్ ఏంటంటే కంప్యూటర్స్ అండి. కంప్యూటర్స్ చాలామంది అంటారండి, సార్ కంప్యూటర్స్ మాకు రాదు, కంప్యూటర్స్ చాలా ఈజీ అండి, ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. మార్కెట్లో ఉన్న కంప్యూటర్కి సంబంధించి ఏ బుక్ తీసుకున్నా చాలు, సింపుల్ అండి. మనం వెళ్ళేది జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్కి. కంప్యూటర్ ఆపరేటింగ్ రాకుంటే, దాని యొక్క బేసిక్స్ తెలియకుంటే జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్కి అప్లై చేయడం కూడా వేస్తే చేయకండి. ఎందుకంటే కంప్యూటర్ గురించి మినిమం అప్లికేషన్ కావాలి. ఎందుకంటే మీ వెయిటేజ్లో కూడా అరిథమెటిక్ రీజనింగ్ తర్వాత సెకండ్ హయ్యెస్ట్ అంటే దాంట్లో కూడా సమానం వస్తే జాబ్ ఎవరికి ఇస్తారంటే కంప్యూటర్ పేపర్లో మార్క్స్ ఎక్కువ వచ్చిన వారికి ఇస్తారు. దీని వెయిటేజ్ కూడా చాలా ఎక్కువ అండి, 25 మార్కులు, ఎందుకంటే కండక్ట్ చేసే జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్. సో దీంట్లో ఏం నేర్చుకోవాలో చూడండి. కంప్యూటర్ యొక్క హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్, మౌస్ ఏ విధంగా పనిచేస్తుంది, హార్డ్వేర్లో మదర్ బోర్డ్ అంటే ఏంటి, మదర్ బోర్డ్లో పార్ట్స్ ఏముంటాయి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటి. ఎందుకంటే జూనియర్ అసిస్టెంట్ గారు ఎక్కువ సమయం వర్క్ చేయాల్సింది ఏంటండి, ఎంఎస్ ఆఫీస్లో, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ స్ప్రెడ్షీట్ అనే అవి. ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏం వాడతాం, విండోసే ఇచ్చారు. అదేవిధంగా ఇంటర్నెట్లో వాడేటటువంటి టర్మ్స్ ఏంటి, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ HTTP అంటే ఏంటి, ఐపి అడ్రస్ అంటే దాని యొక్క అర్థం ఏమిటి. ఓకే, బేసిక్ ఫంక్షన్స్, ఫంక్షనాలిటీస్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్, హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్, కంప్యూటర్ అనేది ఏ విధంగా వచ్చింది, చార్లెస్ బాబేజ్ గారు కనిపెట్టినటువంటి కంప్యూటర్ నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి చేతిలో మనం వాడేటటువంటి ఫోన్ కూడా ఒక కంప్యూటరే. అదేవిధంగా నెట్వర్కింగ్ మరియు కమ్యూనికేషన్, నెట్వర్కింగ్ ఏ విధంగా పనిచేస్తుంది, నెట్వర్కింగ్లో ఉన్నటువంటి టైప్స్ ఏంటి, మనకి ఫోన్ కాల్ అనేది ఏ విధంగా కనెక్ట్ అవుతుంది, కమ్యూనికేషన్ కదా బ్లూటూత్ అంటే ఏమిటి, వైఫై అంటే ఏమిటి అనేటివి నెట్వర్కింగ్ కమ్యూనికేషన్స్లో ఉంటాయి. అలానే డేటా బేసిక్స్, ఓకే డేటాబేస్ బేసిక్స్, ఏ విధమైన వైరస్లు ఉంటాయి, అలానే సెక్యూరిటీకి ఏమేమి ఉన్నాయి, ఫైర్ వాల్స్ ఏంటి, వైరస్ తగలకుండా ఉండేందుకేంటి, బేసిక్స్ ఆఫ్ హ్యాకింగ్ అండి. ఇవన్నీ అంశాలు కూడా మార్కెట్లో ఉన్న ఏ ఒక్క బుక్ తీసుకున్నా కానీ మీకు దొరికేస్తాయండి. కానీ మన అచీవర్స్ అకాడమీ వారు మెయిన్ మీకు ప్రిఫర్ చేసేటటువంటి బుక్ ఏదైనా ఉందంటే కంప్యూటర్ అవేర్నెస్ అండి. బ్యాంకింగ్ వాళ్ళ కోసం తయారు చేస్తారు బుక్, అరిహంత్ గారి పబ్లికేషన్. మినిమం నాలెడ్జ్ అయితే మీరు గెయిన్ చేయగలుగుతారండి, కంప్లీట్ నాలెడ్జ్ ఇస్తుందని చెప్పను. కానీ నాకు తెలిసినంతవరకు ద బెస్ట్ బుక్ అయితే కంప్యూటర్ అవేర్నెస్ ఇన్ అరిహంత్ పబ్లికేషన్స్. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనం సిలబస్ అనలైసిస్ కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, మీకు ఈ టాపిక్ మొత్తం కూడా అర్థమైందని అనుకుంటున్నానండి. సో ఇప్పుడు మీరు నేను చెప్పినటువంటి సిలబస్ క్లియర్గా మన అచీవర్స్ అకాడమీ వారి యొక్క క్లాసెస్ యొక్క సహాయంతో కనుక మీరు చదివినట్టయితే ఐ కెన్ అష్యూర్ యూ యు ఆర్ గోన్ గెట్ వెరీ గుడ్ మార్క్స్. డు నాట్, ఏదైనా ఒక టాపిక్ సార్ నాకు ఈ టాపిక్ ఎక్కువగా దొరకట్లేదు అంటే వదిలేసేయండి. ఒక్క మార్కు కోసం మిగిలినటువంటి 20 మార్కులకి సమయాన్ని వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే ప్రతి టాపిక్లో సరిపడే దానికంటే ఎక్కువ ఉన్నాయి. చూసినట్టయితే 25 మార్కులకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి, చదవాల్సింది. ఒక్క టాపిక్ మీద పడినట్టయితే లాస్ అయ్యేది మీరే. ఓకే, రీజనింగ్లో చూడండి ఎన్ని ఉన్నాయో, దాదాపు 10కి పైగా, వచ్చే క్వశ్చన్లు ఏమో 12. నేను సార్ నాకు ఈ లెటర్ సిరీస్ వస్తలేదు అని దానిపైనే వేస్ట్ చేసి మిగతా 20 మార్కులు పోగొట్టుకోకండి. సో దట్స్ ద వే హౌ యూ హ్యావ్ టు స్టడీ. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనం క్లాస్ క్లోజ్ చేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ.